78 కిలోమీటర్ రోడ్స్ కూడా క్లియర్ చేశారు. ఎక్కడ శాండ్ ఉన్నా డర్టీగా ఉన్నా అవన్నీ కూడా నీళ్లు పెట్టి క్లీన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎలక్ట్రిసిటీ మొత్తానికి ఇచ్చారు, కానీ 23,514 కనెక్షన్స్ ఇవ్వలేకపోతున్నారు. అక్కడ నీళ్లున్నాయి, షార్ట్ సర్క్యూట్ వస్తుంది. అదే సమయంలో ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో కరెంట్ షాక్లు గిట్టుకోసరం ఇవి ఎప్పుడైతే నీళ్లు రిసీడ్ అవుతానే ఇమీడియట్ కనెక్షన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలు అయితే మొత్తం కనెక్షన్స్ అన్ని ఇచ్చేశారు. ఇది కాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా 161 మెడికల్ క్యాంప్స్ పెట్టారు. ఈరోజు 12,000 మందిని చూశారు. ఈ 2-3 రోజుల్లో 54,000 మందిని ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈరోజు మీరు చూస్తే ట్రాన్స్పోర్టేషన్ దగ్గర దగ్గర 681 వెహికల్స్ పనిచేస్తున్నాయి. ట్రాక్టర్లు, బస్సులు, ఆటోరిక్షాలు, జేసీబీలు, క్రేన్స్ ఇవన్నీ కలిపి 681 పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా దగ్గర దగ్గర 1,300 పీడిఎస్ వెహికల్స్ పనిచేస్తున్నాయి. లారీలు కానీ చిన్న చిన్న ట్రక్స్ కానీ 1,300 పనిచేస్తున్నాయి. ఇది కాకుండా బోట్స్ అయితే పవర్ బోట్స్ కానీ ఇవన్నీ కూడా 161 ఇంకా ఉన్నాయి. ఇంకొక పక్కన ఇప్పటికీ 28 మంది చనిపోయినట్టు నిర్ధారణ చేశాం. క్రిమేషన్ కూడా వాళ్ళందరికీ పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి అప్పజెప్పాం. ఎనిమల్స్ అయితే 67 చనిపోయినాయి. డ్రోన్స్ అయితే డిస్ట్రిబ్యూషన్కి ఒక 15 వాడుతున్నాం, సర్వలెన్స్కి ఒక 16 వాడుతున్నాం, స్ప్రేయింగ్కి ఒక 10 వాడుతున్నాం, ఇంకా ఒక 30 ప్రొక్యూర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా దగ్గర దగ్గర బిస్కెట్స్ కానీ వాటర్ కానీ మిల్క్ పాకెట్స్ కానీ ఒక 3,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈరోజు బస్సులు కూడా ఫ్రీగా పెట్టాం. ఎందుకు బస్సులు ఫ్రీగా పెట్టామంటే ఇంటి దగ్గరనే ఉంటే అనునిత్యం ఆలోచించి ప్రతి ఒక్కసారి ఆలోచించి వీళ్ళకు కూడా మానసికంగా ఆందోళన చెందుతారు కాబట్టి బస్సులుంటే కొంత బయట తిరిగితే కొంత ఫ్రీనెస్ వస్తుంది. చిన్న చిన్న పనులుంటే కూడా చేసుకునే వీలు కల్పించాలనే ఉద్దేశంతోనే బస్సులు కూడా పెట్టాం, ఫ్రీ బస్సులు పెట్టాం. ఇంకొక పక్క టెలికమ్యూనికేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 తప్ప అక్కడవన్నీ కూడా సెట్ అయినాయి. ఒక 15 సైట్స్ తప్ప అన్ని సైట్లు సెట్ అయినాయి. ఇప్పుడు కొత్తగా నిన్నే చెప్పాను, చాలామంది ఎలక్ట్రీషియన్స్ అవసరం, ప్లంబర్స్ అవసరం, అదే మరి మనకు మోటార్ వెహికల్స్ని మెకానిక్స్ అవసరం, ఈవెన్ గ్యాస్ స్టవ్లన్నీ రిపేర్ చేయడానికి మనుషులు కావాలి, చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ కావాలి. అందుకని దీన్ని పెద్ద ఎత్తున తీసుకున్నాం. ఎవరైతే అర్బన్ కంపెనీ ఉందో వాళ్ళని కూడా రమ్మన్నాం. రమ్మని ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళని పంపించే విధంగా దానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అరేంజ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా చైతన్యం తీసుకొస్తాం. ఎక్కడ కూడా ఒక ఏ వ్యక్తి కావాలన్నా లేకుంటే 2-3 కావాలన్నా ఓసారి సరిగా పంపులు పని చేయకపోతే ప్లంబర్ కావాలి, ఓసారి లైట్ సరిగా పని చేయకపోతే ఎలక్ట్రీషియన్ కావాలి, ఓసారి మీకు మోటార్ మీ వెహికల్ ఉంటే ఆ వెహికల్ని రిపేర్ చేయడం మెకానిక్ కావాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి ఊబరైజేషన్ ద్వారా మీకు కావలసిన వ్యక్తుల్ని అందుబాటులో పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. రేట్లు కూడా రేషనలైజ్ చేస్తాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. అదే మరి ఎవరైతే ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రేటింగ్ కూడా ఉంటుంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా మారిపోతా ఉంది. ఏదైతే ప్లాట్ఫామ్ వర్కర్స్ కానీ ఎకానమీ కానీ గిగ్ ఎకానమీ కానీ పెద్ద ఎత్తున ప్రాస్పర్ అయ్యే పరిస్థితి వస్తా ఉంది ఫ్యూచర్ ఎకానమీ కింద. అందులో కూడా మీరు చూస్తే ఈరోజు 24 గంటలు కూర్చొని పనిచేసే పరిస్థితులు లేరు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేస్తున్నాం. నాకు మంగళతన బార్బర్ కావాలంటే నేను బుక్ చేసుకుంటే వస్తారు, చేసేసి వెళ్ళిపోతారు. అదే మరి ప్రతి డ్రైవర్స్ కూడా అవర్లీ బేస్ వచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకని ఈ క్రైసిస్ను ఒక అవకాశంగా తీసుకుని ఏ విధంగా వీళ్ళకు స్కిల్డ్ వర్కర్స్ని ఏ విధంగా ప్రొవైడ్ చేయాలనో ప్రొవైడ్ చేస్తూ ఎలాంటి వర్కర్స్ అవసరమో దానికి కూడా శ్రీకారం చుట్టి ఎక్కడికక్కడ ట్రైనింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదానికి ఆలోచిస్తున్నాం.
ఇందుకోసమే డిజిటల్ ఎంపవర్మెంట్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లో ఏ ఏ పనులు చేసుకోవచ్చు, ఇంటి దగ్గర కూర్చొనే ఏ విధంగా సర్వీసెస్ని ఉపయోగించుకోవచ్చు, లేకపోతే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఇంటికే తెప్పించుకోవచ్చు, మీరు ఉత్పత్తి చేసే ఉత్పత్తులను ఏ విధంగా మార్కెట్లో అమ్ముకోవచ్చు, మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఆ ప్రోడక్ట్ని ఏ విధంగా తెప్పించుకోవచ్చును, అవన్నీ కూడా నేర్పించడం కోసం పెద్ద ఎత్తున డిజిటల్ ఎంపవర్మెంట్కి వెళ్తున్నాం. ప్రతి ఒక్క వార్డులో అవసరమైతే ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టి, లేదంటే ఒక 5-6 మందిని పెట్టి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటే, ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని సక్సెస్ రేట్ని బట్టి, వాళ్ళ ట్రైనింగ్ ఫలితాలు బట్టి మేము కూడా సింపుల్ పరీక్షలు కూడా పెట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తాం. ఆన్రోరియం అంటే ఇది కూడా ఇంటి దగ్గర కూర్చొని 10 రూపాయలు సంపాదించుకునే మార్గం. దీనివల్ల భవిష్యత్తులో ఎకానమీలో చాలా మార్పులు రాబోతున్నాయి. నేను అందుకే దాన్ని ముందుగానే ఆలోచించి మొన్న కూడా నేను చెప్పాను, డ్రోన్స్తో ఫస్ట్ టైం ఫుడ్ అందించాం. మనిషి రీచ్ కాలేని దగ్గరికి డ్రోన్ వెళ్ళగలిగింది. దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తే చాలా రిమోట్ ప్లేస్ నుంచే మనం పంపించే పరిస్థితి వస్తుంది. ఎవరన్నా నేను కష్టాల్లో ఉన్నానని ఫోన్ చేస్తే అక్కడి నుంచి మనం ఆ ఫోన్ ఏదైతే ఉందో GPS చూసుకొని ప్రోగ్రామింగ్ చేసి నేరుగా అతన్ని పంపించే అవకాశాలు వస్తాయి. ఇలాంటి అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలని, ఒక డ్రోనే కాదు, ఒక CCTV కెమెరా, ఒక సెల్ ఫోన్, ఈ మూడు ఉపయోగించుకుని నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ అంతా కూడా ఊబరైజేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, అనలిటిక్స్ కూడా తయారు చేసి నిర్ణయాలు ప్రాపర్గా చేసే విధంగా కూడా ముందుకు పోబోతున్నాం. దీనికి ఇక్కడ క్రైసిస్ వచ్చింది కాబట్టి ఈ క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటాం, ఆపర్చునిటీగా తీసుకొని ఇవన్నీ చేస్తాం. ఇంకొక పక్కన ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రోజటి నుంచి 3 రోజుల్లో మ్యాక్సిమం, ఈరోజు ఒక రోజు అయింది, రేపు ఇంకొక 2 రోజుల్లో 100% మనం ఇవ్వాల్సినటన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 లీటర్ పామాయిల్, 2 కేజీలు బంగాళాదుంపలు, 2 కేజీలు ఉల్లిపాయలు, ఈ 6 ఐటమ్స్తో ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీకు ఇచ్చే ఒక ప్యాకేజ్. ఇక్కడ చిన్న పెద్ద వ్యత్యాసం నేను చూడడం లేదు, పేదవాడ ధనికుడని కూడా చూడడం లేదు. ఈరోజు ఈ తుఫాను, ఈ యొక్క వరదలైతే అందరినీ సమానంగానే చూశాయి. కింది ఫ్లోర్లో ఉంటే అందరూ కూడా బట్టలతో సహా పోగొట్టుకున్నారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే 3 రోజులు పని లేకుండా 5-6 రోజులు ఇంట్లో ఉండే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ ప్యాకేజీని అందరికీ వర్తింపజేస్తున్నాం. ఈ ప్యాకేజ్ మీకు వచ్చే వరకు ఫుడ్ సప్లై కూడా కొనసాగిస్తాం. ఈరోజు నేను అడగబోతున్నాను ప్రతి ఒక్కరిని, మీకు ఫుడ్ అవసరమా లేదని. మీరు ఇచ్చే దాన్ని బట్టి 80% మేము అక్కడ సప్లై చేస్తాం. అప్పుడు మీకు ఫుడ్ రాలేదని బాధ ఉండదు, ఆ విధంగా ఫుడ్ కూడా పంపిస్తాం. ఎప్పుడైతే ఏ రోజైతే ఈ ప్యాకేజీ మీకు ఇస్తామో ఆ రోజున మేము ఒక డ్రై ఫుడ్ కింద నూడిల్స్ 25 గ్రాములు × 6 150 గ్రాములు, యాపిల్స్ 1/6, బిస్కెట్స్ 1/6 ప్యాకెట్లు, వాటర్ 1/6 లీటర్లు, మిల్క్ 50 × 4 2 లీటర్లు మొత్తం కూడా ఈ 5 వాళ్ళకి అందజేస్తాము.